జైంట్ వాటర్మెలన్. అది భారతదేశంలోని ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు రకరకాల వరి పొలాలతో, అరటి తోటలతో, అలాగే పుచ్చకాయ తోటలతో కళకళలాడుతూ ఉండేది. ఆ ఊరి పుచ్చకాయలు మంచి ప్రఖ్యాతి చెందినవి. అవి తీయగా రుచికరంగా ఉండటం వలన వేరే గ్రామాలకి ఎగుమతి చేస్తూ ఉండేవారు. ఆ గ్రామానికి రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ వాహన సౌకర్యాలు మాత్రం సరిగ్గా లేవు. శర్మ అనే వ్యక్తి అదే ఊరిలో ఉండేవాడు. శర్మ తన లారీలో లోడు వేసుకొని కిరాయిలకి వెళ్ళేవాడు. పొలంలోని పండ్లని వేరే గ్రామానికి పంపించాలంటే శర్మ లారీ తప్ప వేరే దిక్కు లేదు. శర్మ ఏదైనా లోడుని కిరాయికి తీసుకువెళ్ళాలంటే అతనికి అధిక ధర చెల్లించాల్సిందే. ఒక రైతు శర్మతో ఇలా ధరలని పెంచటం వలన తమకి ఇబ్బందిగా ఉందని, కాబట్టి కిరాయి యొక్క ధరని తగ్గించమని కోరాడు. శర్మ కిరాయి ధర తగ్గించడం కుదరదని, తను ఆ ధరకే కిరాయి వేస్తానని చెప్పేశాడు. ఒకరోజు శర్మకి దురాశ ఇంకా పెరిగిపోయింది. ఆ తరువాతి రోజు శర్మ గ్రామంలోని ప్రజలతో ఇలా చెప్పాడు, చూడండి ప్రజలారా, నేటి నుండి నేను కిరాయి ధరని మార్చుతున్నాను. ఇప్పటి నుండి లోడుకి ఇంత కిరాయి అని కాదు. ఉదాహరణకి ఒక్క పుచ్చకాయకి 10 రూపాయలు అన్నమాట. అంటే ఒకవేళ ఒక లోడులో 100 పుచ్చకాయలుంటే 1000 రూపాయలు చెల్లించాలని అర్థం. శర్మ వసూలు చేసే ఈ విధమైన కిరాయితో తమకి ఏమీ మిగలదని ఆ రైతు గ్రహించాడు. కానీ వేరే దారి లేక ఆ విధంగానే శర్మకి కిరాయి చెల్లించేవారు. ఈ విధంగా శర్మ బాగా ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఆ ముసలి రైతుకి ఒక అందమైన, తెలివైన కుమార్తె ఉండేది. ఆ రైతు ఒకరోజు ఆ పొలంలో ఆందోళనగా తిరుగుతూ ఉండటం ఆమె చూసింది. తన నాన్నతో విషయమేంటో చెప్పమని అడిగింది. ఆ రైతు శర్మ గురించి తన కూతురికి చెప్పాడు. ఆమె శర్మకి ఎలా బుద్ధి చెప్పాలో అని ఆలోచన చేసింది. తన నాన్నతో శర్మని కిరాయికి పిలవమని, తరువాత ఆమె చెప్పినట్టు చేయమని చెప్పింది. తన కూతురు చెప్పినట్టే ఆ రైతు శర్మని లోడు తీసుకువెళ్ళటానికి రమ్మని పిలిచాడు. ఆ రైతు కూతురు చెక్కతో చేసిన ఒక పెద్ద పుచ్చకాయని తెప్పించింది. ఆ పుచ్చకాయ బొమ్మ లోపల పొలంలో కాసిన ఆ పుచ్చకాయలను ఉంచింది. ఆ తరువాత ఆ పుచ్చకాయని వేరే చెక్క పుచ్చకాయ భాగంతో నిజంగా ఉండే ఒక పెద్ద పుచ్చకాయలాగా మార్చింది. అలా తయారు చేసిన ఆ పెద్ద పుచ్చకాయని శర్మ లారీపైన ఎక్కించారు. శర్మ తన లారీపై ఉన్న అంత పెద్ద పుచ్చకాయను చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఊరి జనాలకు మాటివ్వటం వలన శర్మ 10 రూపాయలకే ఆ పెద్ద పుచ్చకాయని కిరాయికి తీసుకువెళ్ళాడు. ఈ విధంగా గ్రామంలోని రైతులు తమ తమ పండ్లని వేరే పెద్ద పండులో దాచి కిరాయికి పంపించేవారు. కిరాయికి 10 రూపాయలు తీసుకోవటం వలన శర్మ విపరీతంగా నష్టపోయాడు. తాను చేసిన తప్పుని తెలుసుకొని ఆ రైతు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. ఆ తరువాత నుండి శర్మ సరైన ధరకే కిరాయిలు తీసుకునేవాడు. దానివల్ల రైతులు కూడా ఆనందంగా ఉండేవారు. తమకి వచ్చిన ఈ ఆటంకాన్ని తెలివితో తొలగించినందుకు రైతు అతని కుమార్తెకి కృతజ్ఞతలు తెలిపాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. త్రీ బాయ్ ఫ్రెండ్స్, వన్ గర్ల్ ఫ్రెండ్. అది భారతదేశంలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ప్రియా అనే ఒక అందమైన కూతురు ఉంది. అదే గ్రామంలో రమేష్, సురేష్, నరేష్ అనే 3 యువకులు ఉండేవారు. వీళ్ళు 3 ఎంతో కాలం నుండి ప్రియాని ప్రేమిస్తున్నారు. ఒకరోజు వీళ్ళు ప్రియా దగ్గరికి వెళ్ళి తమ ప్రేమ విషయం గురించి చెప్పారు.
దానికి ప్రియ వాళ్ళందర్నీ వచ్చి తన నాన్నతో మాట్లాడమని, తన నాన్న ఎవరిని చేసుకోమంటే అతనిని చేసుకుంటానని చెప్పింది. వాళ్ళు ప్రియా నాన్నతో మాట్లాడటానికి అతని దగ్గరికి వెళ్ళారు. అతనితో తమ ప్రేమ విషయం గురించి చెప్పి ఆయన ఎవరికి ఇచ్చి చేస్తారని ఆయన అభిప్రాయం అడిగారు. ప్రియా నాన్న, మీరు ముగ్గురు నాకు నచ్చారు, కానీ ఎవరైతే నెల రోజుల్లో 100,000 రూపాయలు సంపాదిస్తారో అతనికే ప్రియాని ఇచ్చి పెళ్లి చేస్తాను. ముగ్గురు ఆ షరతుకి ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ కొద్ది రోజులలోనే ప్రియా క్యాన్సర్ వల్ల మరణించింది. ప్రియాకి అంతిమ సంస్కారాలు జరిగాయి, కానీ ప్రియా లేకుండా వాళ్ళు ముగ్గురు ఉండలేకపోయారు. ప్రియా ఆత్మశాంతికై ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. ప్రియా అస్థికలు గంగానదిలో కలిపితే పుణ్యం వస్తుందని రమేషు ఆమె యొక్క అస్థికలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రమేషు బాధ తట్టుకోలేక ఆమె భస్మాన్ని ఎవరు తీసుకోకుండా తుడిచేయకుండా కాపలా కాస్తూ అక్కడే ఉండిపోయాడు. నరేషు పిచ్చివాడు అయిపోయి గ్రామాలలో అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. రమేషు కాశీ ప్రయాణం అనుకోకుండా వాయిదా పడింది. అందువలన అతను ప్రియా అస్థికలు గంగానదిలో కలపలేదు. కొద్ది రోజుల తరువాత ఒకరోజు నరేషు గ్రామంలో నడుస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు. అటుగా వెళ్తున్న ఒక సాధువు ఆ వ్యక్తిని చూసి అతని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, నాయనా ఏమయ్యింది, ఎందుకు నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు? అతను, స్వామి, నా చిన్న కుక్కపిల్ల పరిగెడుతూ అనుకోకుండా ఈ కట్టెల పొయ్యిలో పడి కాలిపోయింది. ఆ కుక్కపిల్ల అంటే నాకు చాలా ఇష్టం, అందువలనే నేను ఇలా ఏడుస్తున్నాను స్వామి. స్వామీజీ, బాబు నువ్వు అలా బాధపడకు, నీ కుక్కపిల్లని నేను బ్రతికిస్తాను. ఆ స్వామీజీ ఆ బూడిదలోకి ఒక మంత్రం వేశారు. ఆ మంత్రం వలన ఆ బూడిద నుండి ఆ కుక్కపిల్ల మళ్ళీ ప్రాణంతో బయటికి వచ్చింది. ఈ సంఘటన అంతా పక్కనే ఉన్న నరేషు చూశాడు. నరేషు ఆ స్వామీజీకి ప్రియా కథ చెప్పి తనకి సహాయం చెయ్యమని కోరాడు. అతని ప్రేమకి ఆ స్వామీజీ చాలా సంతోషించారు. ఆ స్వామీజీ నరేష్కి ప్రాణం పోసే మంత్రాన్ని నేర్పించారు. నరేషు ఆ స్వామీజీకి ధన్యవాదాలు చెప్పి సంతోషంతో అక్కడి నుండి పరిగెత్తాడు. రమేషు ప్రియా అస్థికలను తీసుకొని నరేషు ప్రియా యొక్క భస్మం దగ్గరికి వచ్చారు. ప్రియా అస్థికలను ఆమె భస్మంతో కలిపారు. అప్పుడు నరేషు ఆ ప్రాణం పోసే మంత్రాన్ని జపించాడు. ఆ మంత్రం వలన ప్రియా మళ్ళీ ప్రాణంతో ఆ భస్మం నుండి బయటకి వచ్చింది. ఆమె ఎంతో ఆరోగ్యంగా నడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ప్రియా మళ్ళీ ప్రాణంతో వచ్చినందుకు వాళ్ళందరూ ఎంతగానో ఆనందపడ్డారు. తనపై చూపించిన ప్రేమకి అట్లాగే తిరిగి తనకి ప్రాణం పోసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ముగ్గురులో ఎవరు తనని పెళ్లి చేసుకోవాలో వాళ్లనే ఆలోచన చేసి చెప్పమని చెప్పింది. ఫ్రెండ్స్, ఎవరు ప్రియాని పెళ్లి చేసుకోవాలో మీకు ఎవరు చేసుకుంటే కరెక్ట్ అని అనిపించిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్. తరువాత అప్లోడ్ చేసే వీడియోలో ఎవరు పెళ్లి చేసుకున్నారో అది ఎలా జరిగిందో నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 3 Boyfriends 1 Girlfriend Part 2 రమేష్, సురేష్, నరేష్ ప్రియాని ఎవరు పెళ్లి చేసుకోవాలా అని వీళ్ళు ముగ్గురు వాదించుకుంటూ ఉన్నారు. ఒక స్వామీజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, బాబు మీరు వాదించుకోకండి, మీకు వచ్చిన ఈ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. రమేషు నీతో మొదలు పెడదాం. రమేషు, నువ్వు ప్రియా అస్థికలని గంగానదిలో కలుపుదామని అనుకున్నావు.
మన సంప్రదాయం ప్రకారం పిల్లలే పెద్దల యొక్క అస్థికలని గంగా నదిలో కలుపుతారు. అందువలన నువ్వు ప్రియాకి కొడుకుతో సమానం. కాబట్టి నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోలేవు. స్వామీజీ చెప్పిన మాటలు న్యాయంగానే ఉన్నాయని అనిపించి రమేషు ఆ మాటలకి ఒప్పుకున్నాడు. నరేషు, ఇప్పుడు నీ గురించి చెప్తాను. నువ్వు కొన్ని మాయాశక్తులు ఉపయోగించి ప్రియాకి మళ్ళీ ప్రాణం పోసి తిరిగి జన్మనిచ్చావు. ప్రియాకి నువ్వు తిరిగి జన్మనిచ్చావు కాబట్టి ప్రియాకి నువ్వు తండ్రితో సమానం. అందువలన నువ్వు కూడా ప్రియాని పెళ్లి చేసుకోలేవు. స్వామీజీ చెప్పిన మాటలకి నరేషు కూడా సరే అని ఒప్పుకున్నాడు. సురేషు, ఇప్పుడు నీ గురించి చెప్తాను. ప్రియా భస్మంగా మారినా సరే నువ్వు ఆమెని విడిచిపెట్టలేదు. ఆమె మరణించి ఉన్నా సరే ఆమెతోనే ఉన్నావు. మరణంలో కూడా నువ్వు ప్రియాని విడిచిపెట్టలేదు. నువ్వు ఎప్పుడూ కూడా ప్రియాని ప్రేమిస్తూ ఆమె కోసమే ఉన్నావు. అందుకే నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోవడానికి అర్హుడివి. స్వామీజీ చెప్పిన మాటలకి సురేషు ఎంతగానో ఆనందపడ్డాడు. తమ సమస్యకి పరిష్కారం చెప్పినందుకు వాళ్ళు ఆ స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు. సురేషు ప్రియాని పెళ్లి చేసుకుని హాయిగా జీవించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.